నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు దేశంలో 27 లక్షల 67 వేలు దాటన కోవిడ్ బాధితులు కొత్తగా 64531 కేసులు 1092 మంది మృతి రాష్ట్రంలో మరో 1763 కోవిడ్ కేసులు నమోదు 8 మంది మృతి 95700 కు చేరిన బాధితులు మహబూబ్ నగర్ జిల్లా గంటేడ్లో విషాదం వర్షానికి ఇల్లు కూలి తల్లి సహా ఇద్దరు కుమార్తెలు మృతి భద్రాచలం వద్ద తగ్గిన గోదారమ్మ ఉద్ధృతి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ జల వివాదాలపై ఈ నెల 25న అత్యున్నత మండలి భేటీ రాయలసీమ ఎత్తిపోతలపైనే ప్రధానంగా సాగనున్న చర్చ ప్రజాప్రతినిధుల భర్తల పెత్తనంపై ప్రభుత్వం సీరియస్ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటే ఇకపై క్రిమినల్ చర్యలు